రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు మరోసారి ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినదించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాస్తా రోకో నిర్వహించి డిమాండ్ల సాధనకై నినదించారు. 3 నెలలుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఆందోళన చేపట్టిన వీఆర్ఏలు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.